सो हेलो यर्स वेलकम टू अचीवर्स अकाडमी सो अंदर एंतगानो वेट चेस्तुन्ना ग्रूप वन टेस्ट सीरीज सो मनंदरिकी तेलिसिंदे टीएसपीएससी ऑलरेडी प्रकटिंचेसिंदी एमनी अंटे जुलाई लेदा आगस्ट लो प्रिलिमिनरी एग्जाम उंडबोतुंदी अनी राइट सो इप्पुडु चाला तक्कुव समयम उंदी अंड ई तक्कुव समयमलो मनं चदवडंतो पाटू वी शुड आल्सो प्राक्टीस मेनी क्वेश्चन्स राइट सो आ क्वेश्चन्स नी प्राक्टीस चेस्तुन्नप्पुडु मनकि अर्थमయ్యేది ఏంటి అంటే వేర్ ఆర్ వి ఇన్ ద ప్రిపరేషన్ అంటే ప్రిపరేషన్ లో మనం ఎక్కడ ఉన్నాము మనం అన్ని క్వశ్చన్లు సాల్వ్ చేసే కెపాసిటీ మనకు వచ్చిందా లేదా అనేది టెస్ట్ చేయడం కోసం అండ్ ముఖ్యంగా చాలా మంది స్టూడెంట్స్ కూడా మనల్ని టెస్ట్ సిరీస్ లాంచ్ చేయండి అని అడిగారు అండ్ దాంట్లో భాగంగానే ఆ స్టూడెంట్స్ యొక్క ఫీడ్బ్యాక్ ని దృష్టిలో పెట్టుకొని వీ హ్యావ్ కమ్అప్ విత్ ద మోస్ట్ ప్రామిసింగ్ టెస్ట్ సిరీస్ ఫర్ ద అప్కమింగ్ గ్రూప్ వన్ ఎగ్జామినేషన్ ఆఫ్ టీఎస్పీఎస్సీ రైట్ సో ఒకసారి ఈ వీడియోలో ముఖ్యంగా టెస్ట్ సిరీస్ ఏ విధంగా ఉండబోతుంది సో హౌ విల్ బి ద షెడ్యూల్ ఆఫ్ దట్ టెస్ట్ సిరీస్ అనేది ఒకసారి తెలుసుకుందాం రైట్ సో మనకి ఓవరాల్గా ఈ గ్రూప్ వన్ టెస్ట్ సిరీస్ కి సంబంధించి మనకి మే ఎయిత్ నుండి ఈ గ్రూప్ వన్ టెస్ట్ సిరీస్ అనేది స్టార్ట్ అవ్వనుంది రైట్ సో ఆల్రెడీ మే 8న వీఆర్ ఆల్సో అప్లోడింగ్ ఏ ఫ్రీ టెస్ట్ సో అందరికీ కూడా ఫ్రీ టెస్ట్ని అప్లోడ్ చేయడం జరిగింది అండ్ యూ కెన్ ఆల్సో అటెంప్ దాట్ ఫ్రీ టెస్ట్ సో ఓవరాల్గా మనకి 23 టెస్ట్స్ ఉంటాయన్నమాట రైట్ సో 23 టెస్ట్స్ ఉంటాయి సో దాంట్లో భాగంగా ప్రతి ఎగ్జామ్ కూడా అంటే ప్రతి టెస్ట్ కూడా 150 క్వశ్చన్స్ ఉంటాయి సో దాట్ మీన్స్ 23 x 150 యూ విల్ బీ ఫేసింగ్ 3450 క్వశ్చన్స్ బిఫోర్ ద ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఓకే సో ప్రిలిమ్స్ ఎగ్జామ్ కంటే ముందు దాదాపు 3450 క్వశ్చన్లను మీరు ఫేస్ చేస్తారు ఈ టెస్ట్ సిరీస్లో భాగంగా అండ్ దట్ హెల్ప్స్ యూ ఇన్ ఇంక్రీజింగ్ యువర్ కాన్ఫిడెన్స్ రైట్ సో అన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేసిన తర్వాత ఆ క్వశ్చన్స్ ద్వారా మనకు ఒక విధంగా రివిజన్ కూడా అయిపోతుంది అండ్ గ్రూప్ వన్ ప్రిలిమ్స్ని మనం కాన్ఫిడెంట్తో అటెంప్ట్ చేయొచ్చు అన్నమాట రైట్ సో ఒకసారి ఈ టెస్ట్ సిరీస్లో ఉన్న ఫీచర్స్ ఏంటో కంప్లీట్గా ఒకసారి డిస్కస్ చేద్దాం రైట్ సో టెస్ట్ సిరీస్ విషయానికి వస్తే మనకు 3450 క్వశ్చన్స్ ఉంటాయి ఓవరాల్గా 23 టెస్ట్స్ సో ప్రతి టెస్ట్లో 150 క్వశ్చన్స్ సో 3450 క్వశ్చన్స్ రైట్ ఆ తర్వాత మనకి ఈ టెస్ట్ సిరీస్లో భాగంగానే 13 సెక్షనల్ టెస్ట్స్ ఉంటాయన్నమాట సో 13 సెక్షనల్ టెస్ట్ అంటే ఏంటి మనకు ప్రిలిమినరీ సిలబస్ని కనుక మీరు గమనిస్తే ఓవరాల్గా 13 టాపిక్స్ ఉన్నాయి సో ఆ 13 టాపిక్స్ నుండి ఒక్కో టాపిక్ నుండి ఒక టెస్ట్ ఉంటుంది అదేవిధంగా 10 గ్రాండ్ టెస్ట్స్ ఉంటాయన్నమాట అంటే ఆ 13 టాపిక్స్ని కలుపుకొని 10 గ్రాండ్ టెస్ట్స్ ఉంటాయి సో ఓవరాల్గా 23 టెస్ట్స్ ఉంటాయన్నమాట సో 13 సబ్జెక్ట్ లేదా సెక్షనల్ టెస్ట్స్ అండ్ 10 గ్రాండ్ టెస్ట్స్ ఓవరాల్ 23 టెస్ట్స్ సో ఇక్కడ అనదర్ ఇంపార్టెంట్ పాయింట్ యూ హ్యావ్ టు రిమెంబర్ ఈస్ సో దీంట్లో భాగంగా కరెంట్ అఫైర్స్ రివిజన్ టెస్ట్ అనేది కూడా ఇంక్లూడ్ అవ్వడం జరుగుతుంది అంటే మనకు ప్రిలిమ్స్ రాసే వరకల్లా ఎన్ని నెలల కరెంట్ అఫైర్స్ ఎన్ని మంత్స్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ ఉపయోగపడతాయో ఆ మంత్స్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ని కూడా ఇందులో ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది అన్నమాట రైట్ ఆ తర్వాత ఎవరైనా అభ్యర్థులు అంటే ఐదర్ ఇట్ మే బి అన్ ఇంగ్లీష్ మీడియం ఆస్పిరెంట్ ఆర్ అన్ తెలుగు మీడియం ఆస్పిరెంట్ కెన్ అటెంప్ట్ దిస్ ఎగ్జామ్ సో ఎలాగైతే టీఎస్పీఎస్సీ తమ ఎగ్జామ్ పేపర్ని డిజైన్ చేస్తుందో దట్ మీన్స్ ఇంగ్లీష్ అండ్ తెలుగు సో రెండు లాంగ్వేజెస్లో డిజైన్ చేస్తుంది కదా సో ఒక క్వశ్చన్ ఇంగ్లీష్లో ఉంటుంది తెలుగులో ఉంటుంది ఆప్షన్స్ కూడా ఇంగ్లీష్ అండ్ తెలుగులో ఉంటాయి సో సేమ్ అదే విధంగా మనం ఈ టెస్ట్లని డిజైన్ చేయడం జరిగిందన్నమాట సో తెలుగు మీడియం అభ్యర్థులు ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులు ఇద్దరు కూడా ఈ టెస్ట్ సిరీస్లో ఎన్రోల్ అవ్వచ్చు రైట్ అదేవిధంగా యూ కెన్ అటెంప్ట్ ఇట్ ఆన్ యాప్ ఆర్ వెబ్ సో ముఖ్యంగా ఎవరైతే అచీవర్స్ స్టూడెంట్స్ ఉన్నారో ఆల్రెడీ గ్రూప్ వన్ ఆన్లైన్ కోర్సెస్ని కొనుక్కొని ఉన్నారో ఎన్రోల్ అయ్యి ఉన్నారో వాళ్ళకు ఈ టెస్ట్లు అనేవి ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అండ్ వాళ్ళు తమ మొబైల్లో ఉన్న అచీవర్స్ నెక్స్ట్ యాప్ నుండి ఈ టెస్ట్లని రాయొచ్చు అన్నమాట రైట్ సో యాప్ నుండి అయినా రాయొచ్చు లేదా వెబ్సైట్ ద్వారా నుండి అయినా రాయొచ్చు ఇక ఆఫ్లైన్ టెస్ట్లు కూడా మనకున్నాయి సో ఆఫ్లైన్ టెస్ట్లకు సంబంధించి నెక్స్ట్ స్లైడ్లో ఆ విషయాలు తెలుసుకుందాం ఇక ఆ తర్వాత ఇన్స్టంట్ రిజల్ట్ విత్ స్టేట్ లెవెల్ ర్యాంకింగ్ సో టెస్ట్ కంప్లీట్ అయిన వెంటనే మీరు ఆ టెస్ట్ని అటెంప్ట్ చేసిన వాళ్ళల్లో ఏ స్థానంలో ఉన్నారు ఓకే సో ఓవరాల్గా మన ఈ టెస్ట్లని స్టేట్ వైడ్గా కండక్ట్ చేస్తాం కదా రైట్ సో ఆ స్టేట్ వైడ్ ర్యాంకింగ్స్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అండ్ నెక్స్ట్ కీ విత్ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ దట్ మీన్స్ సో ఒకసారి టెస్ట్ అయిపోయిన తర్వాత మనకు ఏ క్వశ్చన్ తప్పు పోయింది ఓకే సో దానికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ ఏంటి అసలు ఆ కరెక్ట్ ఆన్సర్కి డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అన్నమాట రైట్ ఆ తర్వాత టాపిక్ వైజ్ పర్ఫార్మెన్స్ అనే
అనాలిసిస్ అంటే సపోజ్ హిస్టరీ నుండి 12 క్వశ్చన్స్ వచ్చాయి, మీరు కేవలం 5 క్వశ్చన్స్ కరెక్ట్ చేశారు. ఎకనామీ నుండి 10 క్వశ్చన్స్ వచ్చాయి, 8 క్వశ్చన్స్ కరెక్ట్ చేశారు. అంటే టాపిక్ వైజ్ అనాలిసిస్, సో సబ్జెక్ట్ వైజ్గా మీరు ఎంత స్కోర్ చేస్తున్నారు, ఏ సబ్జెక్ట్లో మీరు ఇంకా ప్రోగ్రెస్ అవ్వాలి, ఏ సబ్జెక్ట్ని మీరు ఇంకా గట్టిగా ప్రిపేర్ అవ్వాలి అనే అనాలిసిస్ కూడా మీకు అందించడం జరుగుతుందన్నమాట ఈ టెస్ట్ సిరీస్లో భాగంగా, రైట్. ఆ తర్వాత మనకి రెండు మీడియంస్లో, ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో మనకి ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఆ తర్వాత మనకి అటెంప్ట్ ఆన్ యాప్ ఆర్ వెబ్, సో యాప్ ఆర్ వెబ్ ద్వారా మీరు అటెంప్ట్ చేయొచ్చు. ఇక మోడ్ విషయానికి వస్తే ఆన్లైన్ మోడ్లో ఎగ్జామ్ జరుగుతుంది అండ్ ఆఫ్లైన్ మోడ్లో కూడా ఎగ్జామ్ జరుగుతుంది అన్నమాట. సో ఆన్లైన్లో టెస్ట్ని అటెంప్ట్ చేయాలనుకున్న వారు ఈ 9966107517కి కాల్ చేసి డీటెయిల్స్ని పొందొచ్చు. అదేవిధంగా ఆఫ్లైన్ విషయానికి వస్తే 9966107517కి కాల్ చేసి ఆఫ్లైన్ టెస్ట్లను కూడా రాయొచ్చు. సో ఇక ఆఫ్లైన్ టెస్ట్ సెంటర్స్ విషయానికి వస్తే వీఆర్ కండక్టింగ్ అవర్ ఎగ్జామ్ సెట్ టెస్ట్ సెంటర్ ఇన్ ఎస్ఆర్ నగర్. అదేవిధంగా వీ ఆల్సో హ్యావ్ అనదర్ టెస్ట్ సెంటర్ ఇన్ అశోక్ నగర్ అండ్ అమీర్పేట్. సో అశోక్ నగర్, అమీర్పేట్, ఎస్ఆర్ నగర్, సో ఈ మూడు ప్రాంతాల్లో మనము టెస్ట్స్ని కండక్ట్ చేస్తున్నాం అన్నమాట, రైట్. సో ఒకసారి కనుక చూసుకుంటే, సో ఆల్రెడీ ఇదంతా మనం చెప్పుకున్నాం కదా, సో 13 టెస్ట్స్ ఉంటాయి సబ్జెక్ట్ వైజ్ టెస్ట్, ఇక 10 టెస్ట్స్ ఏమో ఫుల్ అన్ని, అంటే ఆ 13 సబ్జెక్ట్స్ నుండి ఉన్న క్వశ్చన్స్ అన్నీ వస్తాయి అన్నమాట. ఓవరాల్గా 23 టెస్ట్స్ ఉంటాయి. సో ఒకసారి మన టెస్ట్ షెడ్యూల్ని కనుక ఒకసారి గమనిస్తే, సో ఒకసారి టెస్ట్ షెడ్యూల్ని చూద్దాము. సో ఫస్ట్ మనకు 8 మే రోజున, సో ఆన్ 8 మే వీల్ బీ హ్యావింగ్ ఫుల్ లెంత్ గ్రాండ్ టెస్ట్, ఇది అందరికీ ఫ్రీగా అందించడం జరుగుతుంది. ఆ తర్వాత మనకి సెకండ్ టెస్ట్ విషయానికి వస్తే మే 15న సెకండ్ టెస్ట్ జరగనుంది. సో సబ్జెక్ట్ విషయానికి వస్తే ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ పాలిటీ అలాంగ్ విత్ కరెంట్ అఫైర్స్ ఆఫ్ జనవరి 2022, రైట్. సో ఇది సెకండ్ టెస్ట్ అన్నమాట, రైట్. ఆ తర్వాత మనకి థర్డ్ టెస్ట్ విషయానికి వస్తే 18 మేన జరగనుంది, ఇది కూడా మళ్ళీ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ పాలిటీ నుంచి జరుగుతుంది అండ్ దీంట్లో భాగంగా ఫిబ్రవరి 2022 కరెంట్ అఫైర్స్ కూడా ఇంక్లూడ్ అయ్యి ఈ టెస్ట్ ఉంటుంది అన్నమాట. సో ప్రతి టెస్ట్ కూడా 150 మార్కులకు కండక్ట్ చేస్తాము. సో ఫస్ట్ టెస్ట్ ఈజ్ అ ఫ్రీ టెస్ట్, సెకండ్ టెస్ట్ విల్ బీ ఆన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ పాలిటీ అలాంగ్ విత్ జనవరి 2022 కరెంట్ అఫైర్స్. సో థర్డ్ టెస్ట్ విల్ బీ ఆన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ పాలిటీ ఫిబ్రవరి 2022 కరెంట్ అఫైర్స్, రైట్. ఆ తర్వాత మనకి ఫోర్త్ టెస్ట్ విషయానికి వస్తే హిస్టరీ అండ్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా, సో ఏన్షియంట్ అండ్ మెడివల్ ఇండియాకి సంబంధించిన టెస్ట్ మనకి ఫోర్త్ టెస్ట్గా ఉంటుంది అండ్ ఈ టెస్ట్ అనేది మనకి 22 మేన జరుగుతుంది. అలాంగ్ విత్ దిస్ మార్చ్ 2022కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ టెస్ట్ అనేది కూడా ఉంటుంది అన్నమాట, రైట్. సో క్వశ్చన్స్ అనేవి, సో ఒక 100 క్వశ్చన్స్ ఏన్షియంట్ అండ్ మెడివల్ హిస్టరీ నుండి వస్తే 50 క్వశ్చన్స్ మార్చ్ 2022 కరెంట్ అఫైర్స్ నుండి వస్తాయి అన్నమాట, రైట్. ఆ తర్వాత మనకి ఫిఫ్త్ టెస్ట్ విషయానికి వస్తే హిస్టరీ అండ్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా మోడర్న్ ఇండియా, రైట్. సో మోడర్న్ ఇండియాకి సంబంధించిన ఎగ్జామ్. అదేవిధంగా మనకు ఏప్రిల్ 2022 కరెంట్ అఫైర్స్, ఏప్రిల్ 2022 కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఇది ఫిఫ్త్ ఎగ్జామ్గా ఉండనుంది అన్నమాట, రైట్. ఇక సిక్స్త్ ఎగ్జామ్ విషయానికి వస్తే ఇండియన్ అండ్ వరల్డ్ జియోగ్రఫీ, సో 29 మేన ఈ ఎగ్జామ్ జరుగుతుంది ఇండియన్ అండ్ వరల్డ్ జియోగ్రఫీ. ఆ తర్వాత మనకి సెవెంత్ టెస్ట్ విషయానికి వస్తే 1 జూన్న ఈ సెవెంత్ టెస్ట్ జరుగుతుంది, ముఖ్యంగా జనరల్ సైన్స్, ఇండియాస్ అచీవ్మెంట్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ. సో జనరల్ సైన్స్, ఇండియాస్ అచీవ్మెంట్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ఈ ఎగ్జామ్ ఉండనుంది అన్నమాట, రైట్. ఆ తర్వాత మనకి 8th టెస్ట్ విషయానికి వస్తే, సో 8th టెస్ట్ అనేది మనకి 5th జూన్న ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ డిజాస్టర్ మేనేజ్మెంట్ మీద ఈ 8th టెస్ట్ అనేది ఉంటుంది. ఇక 9th టెస్ట్ విషయానికి వస్తే, సో 9th టెస్ట్ విషయానికి వస్తే ఎకనామిక్ అండ్ సోషల్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా, సో ఈ సబ్జెక్ట్ మీద మనకి 9th టెస్ట్ జూన్ 8న ఉంటుంది అన్నమాట, రైట్. ఇక 10th టెస్ట్ విషయానికి వస్తే, 10th టెస్ట్ విషయానికి వస్తే సో తెలంగాణ జియోగ్రఫీ, దీంతోపాటు మనకి మే 2022 కరెంట్ అఫైర్స్, మే 2022 కరెంట్ అఫైర్స్ ఈ ఎగ్జామ్ అనేది 12th జూన్న జరగనుంది అన్నమాట. సో 12th జూన్న ఈ ఎగ్జామ్ జరగనుంది, రైట్. సో దీంట్లో తెలంగాణ జియోగ్రఫీ, అదేవిధంగా మనకి మే 2022 కరెంట్ అఫైర్స్ ఎగ్జామ్ ఉంటుందన్నమాట, రైట్. ఆ తర్వాత మనకి గవర్నెన్స్ అండ్ పబ్లిక్ పాలసీ ఇన్ ఇండియా, సో దీనికి సంబంధించిన ఎగ్జామ్ మనకి 15th జూన్న జరగనుంది, ప్లస్ ఈ ఎగ్జామ్ అండ్ పాలసీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్, సో ఈ రెండు సబ్జెక్టులపై 15th జూన్న ఈ ఎగ్జామ్ జరగనుంది అండ్ ఇది మనకి 11th టెస్ట్ అన్నమాట,
రైట్ ఆ తర్వాత వీ హ్యావ్ అవర్ 12th టెస్ట్ సో 12th టెస్ట్ విషయానికి వస్తే సో 12th టెస్ట్ ముఖ్యంగా సొసైటీ కల్చర్ ఆర్ట్స్ అండ్ లిటరేచర్ ఆఫ్ తెలంగాణ అదేవిధంగా సోషల్ ఎక్స్క్లూజన్ రైట్స్ ఇష్యూస్ సో ఈ సబ్జెక్టులపై 12th టెస్ట్ ఎప్పుడు అంటే 19th జూన్న జరుగుతుందన్నమాట రైట్ ఇక ఆ తర్వాత 13th టెస్ట్ విషయానికి వస్తే మనకి లాజికల్ రీజనింగ్ అనలిటికల్ అబిలిటీ డేటా ఇంటర్ప్రిటేషన్ సో ఈ ఎగ్జామ్ అనేది 13th టెస్ట్ సో 22nd జూన్న జరుగుతుంది ఆ తర్వాత మనకి 26th జూన్న సో 26th జూన్న 14th టెస్ట్ అంటే ఒక ఫుల్ లెంత్ టెస్ట్ జరుగుతుంది దిస్ విల్ బి ద సెకండ్ ఫుల్ లెంత్ టెస్ట్ రైట్ ఆ తర్వాత మనకి 29th జూన్న ఫుల్ లెంత్ టెస్ట్ 3 ఆ తర్వాత 7th జూలై 3rd సో జూలై 3rd ఫుల్ లెంత్ టెస్ట్ నెంబర్ 4 ఆ తర్వాత 6th జూలైన ఫుల్ లెంత్ టెస్ట్ నెంబర్ 5 సో ఈ విధంగా 5 ఫుల్ టెస్ట్స్ అయిపోతాయి దాని తర్వాత మళ్ళీ వీ విల్ బీ హ్యావింగ్ ఆన్ 9th జూలై సో 9th జూలైన ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఈవెంట్స్ ప్లస్ జూలై 2022 కరెంట్ అఫైర్స్ సో జూలై 2022 కరెంట్ అఫైర్స్ సో ఈ ఎగ్జామ్ ఉండనుంది అన్నమాట ఇక ఆ తర్వాత 10th జూలైన ఫుల్ లెంత్ టెస్ట్ 6 13th జూలైన ఫుల్ లెంత్ టెస్ట్ 7 17th జూలైన ఫుల్ లెంత్ టెస్ట్ 8 20th జూలైన ఫుల్ లెంత్ టెస్ట్ 9 24th జూలైన ఫుల్ లెంత్ టెస్ట్ 10 రైట్ సో ఈ విధంగా ఓవరాల్గా వీ విల్ బీ హ్యావింగ్ 23 టెస్ట్స్ అండ్ మీరు దాదాపు 3450 క్వశ్చన్స్ని సాల్వ్ చేస్తారన్నమాట రైట్ సో ఇది మనకు ఒక విధంగా ప్రిలిమ్స్ ఎగ్జామ్స్లో మన కాన్ఫిడెన్స్ బూస్టర్గా పనిచేస్తుంది కేవలం 1999కే ఈ అవకాశాన్ని ప్రొవైడ్ చేస్తున్నాము ఫ్రెష్ క్యాండిడేట్స్కి రైట్ సో ఎవరైతే ఆల్రెడీ మన గ్రూప్ 1 కోర్సెస్లో ఎన్రోల్ అయి ఉన్నారో దే విల్ బీ ప్రొవైడెడ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ రైట్ సో ఇక్కడ క్వశ్చన్స్ విషయానికి వస్తే సో ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా ఒక కంప్లీట్ అండ్ ప్రాపర్ రీసెర్చ్తో మా ఆర్ఎండి టీం రూపొందించాయన్నమాట సో కేవలం వెబ్సైట్ల నుండి కాపీ పేస్ట్ చేసిన క్వశ్చన్స్ కావు ఇవి సో స్వయంగా ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీస్ అందరం కలిసి ఈ క్వశ్చన్ పేపర్స్ని డిజైన్ చేయడం జరిగింది ఐ హోప్ దిస్ టెస్ట్ సిరీస్ విల్ బీ హెల్ప్ఫుల్ ఇన్ క్రాకింగ్ యువర్ గ్రూప్ 1 ప్రిలిమ్స్ రైట్ సో ఇదండి మా టెస్ట్ సిరీస్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ సో ఇన్ కేస్ ఈ టైం టేబుల్ని మీరు కావాలి అనుకుంటే అచీవర్స్ అకాడమీ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ద లింక్ ఫర్ దాట్ టెలిగ్రామ్ గ్రూప్ విల్ బీ ప్రొవైడెడ్ ఇన్ ద డిస్క్రిప్షన్ సో దాని ద్వారా జాయిన్ అవ్వండి అండ్ అదేవిధంగా డైరెక్ట్ లింక్ సో ఈ పీడిఎఫ్కి సంబంధించిన డైరెక్ట్ లింక్ని కూడా డిస్క్రిప్షన్లో మేము పోస్ట్ చేస్తాము సో ఈ పీడిఎఫ్ని తీసుకొని ఏ విధంగా టెస్టింగ్ ప్యాటర్న్ అనేది ఉంది అనేది మీరు చూడండి అండ్ దెన్ యూ క్యాన్ ప్రొసీడ్ రైట్ సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఐ విష్ యూ ఆల్ ద లక్ సో వీల్ సీ హౌ మెనీ ఆఫ్ యూ క్లియర్ ద గ్రూప్ 1 ప్రిలిమ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్